నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నలభై మంది నలభై సీట్లు ఎస్ ప్రస్తుతానికి తేలుతున్నటువంటి లెక్క అయితే ఇది ఈసారి నలభై మందికి తక్కువ కాకుండా సీట్లు గల్లంతవుతాయి సీట్లు మారబోతున్నాయి అనేటటువంటి అంశం అయితే చాలా చాలా క్లియర్గా తెలుస్తోంది రేపటి రోజున మార్పులు చేర్పులు వడపోతలు అద్దీ ఇది ఇవన్నీ బేస్ చేసుకుంటే ఈ సంఖ్య పెరగటమే తప్ప తగ్గేటటువంటి ఛాన్స్ లేదు అని కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది అదేంటి ఈ సీట్ల మార్పు ఏంటి గల్లంతులు ఏంటి ఎక్కడ విషయం ఏంటి విషయం అనుకుంటున్నారా వైసీపీ విషయమేనండి ఎస్ గత పది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రహసనం చూస్తున్న వాళ్ళందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా నలభై మందికి సీట్లు గల్లంతు కాబోతున్నాయి అనేటటువంటి అంశం అయితే ప్రస్తుతం బల్లగుద్ది మరీ చెప్తున్నారు కొంతమంది వైసీపీ నేతలు అంతర్గతంగా ఇక ఇదే అంశం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశం అవుతోంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రచ్చలేపుతోంది పెద్ద ఎత్తున వైసీపీలో ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఈ పాయింట్నే ఎంతమందికి పోబోతున్నాయి ఎవరికి పోబోతున్నాయి ఏ రకంగా ఉండబోతోంది దీని వెనుకున్నటువంటి మదలబేంటి మరి అసంతృప్తిని చల్లార్చుకోవడం కోసం వీళ్ళందరినీ బుజ్జగించడం కోసం ఏం చేస్తున్నారు అనేది కూడా క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను చెప్పే వివరాలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫైనల్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ నలభై సంఖ్యకి సంబంధించి ఎక్కువ వచ్చా తక్కువ వచ్చా ఎంతవరకు నిజం అనేది మీ అభిప్రాయాన్ని కూడా ఫస్ట్ కామెంట్ రూపంలో రాసి తెలిపే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు మ్యాటర్కి వస్తాను పెద్ద ఎత్తున సీట్ల మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఇవి మనం చూస్తూనే ఉన్నాం నలభై మంది అంటున్నారు యాభై మంది అంటున్నారు డెబ్బై మంది అంటున్నారు పెద్ద ఎత్తున కొత్త ముఖాలు రాబోతున్నారు అంటున్నారు ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా ఒకవేళ ఈ ప్రక్రియ మొదలైతే ఏం జరుగుతుంది ఏం జరిగే ఛాన్స్ ఉంది ఆల్రెడీ మొదలైందా అనేటటువంటి అనుమానాలకు ఓతమిచ్చేటటువంటి ఏంటి అనే దగ్గర నుంచి మనం స్టోరీ మొదలుపెట్టినట్లయితే మొత్తం డీటెయిల్గా ఒక్కొక్కటి వివరించుకుంటూ పోవచ్చు ఫస్ట్ ఏం జరగబోతోంది అనేది క్లియర్గా చెప్పాలంటే తాజాగా ఈ వీడియో నేను చేయటానికి ముందే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది వసంత ప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారట ఎందుకని స్టేట్మెంట్ ఇచ్చారంటే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు సీట్లు గల్లంతయ్యే వాళ్ళందరినీ వరుసగా పిలిపించి మరీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారట వన్ టు వన్ అందుట్లో భాగంగానే మరి ఈయన ఏ కోటాలో ఉన్నాడో తెలియదు కానీ వసంత ప్రసాద్ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అయితే పిలిపొచ్చింది నిన్న ఆయన అటెండ్ ఉంది కానీ నేను రాను నాకు ఏ మీటింగ్లు అవసరం లేదు నేను అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ ఏజైన పోండి అని చెప్పేసి ఆయన ముఖం చాటేశాడట ఇది వసంత ప్రసాద్తోనే మొదలు కాదు ఇక్కడ చివర కాదు గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డిని చూసాం ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ చూస్తున్నాం అసంతృప్తి సెగలు ఏ స్థాయిలో ఉన్నాయి ఇక టికెట్లు వీళ్ళకి దక్కో వీళ్ళకి దక్కొచ్చు అనేటటువంటి లిస్ట్ అయితే చాంతాడంతుంది అంబట్ రాంబాబుకి సీటు ఇవ్వరని జోగి రమేష్కి సీట్ ఇవ్వరని రోజాకు సీట్ ఇవ్వరని వాళ్ళకి వీళ్ళకి సీటు ఇవ్వరని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆఖరికి కొడాలిన అని వల్లభనేని వంశీయుల సీట్లో కూడా డౌటే అనేటటువంటి ప్రచారం అయితే సోషల్ మీడియాలో బలంగా జరుగుతుంది రాయలసీమలో అయితే అక్కడక్కడ కొంచెం ఈ పరిస్థితి ఉన్నా సరే కోస్తాలో కొంచెం ఎక్కువ ఉంది ఇంకా ఉత్తరాంధ్రకి అయితే స్థాయిలో పాకలేదు మరి అక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు లేదనే అంశం మీద ప్రస్తుతం అయితే క్లారిటీ లేదు ఇక గోదావరి జిల్లాలో అయితే అటుడికి పోతున్నాయి జ్యోతిల సంటిబాబు వంటి వాళ్ళు అయితే పెద్ద ఎత్తున గొడవ పెడుతున్నారు వాళ్ళ వర్గం ఇక తోట త్రిమూర్తులకు సీట్ ఇచ్చారని లేదంటే పిల్లి సుభాష్ చంద్రబోస్కి సీట్ ఇచ్చారని వేణు చల్లుబోయిన వేణుగోపాలకృష్ణకి సీటు మార్చారని ఇలా రకరకాలుగా పెద్ద ఎత్తున గొడవ గొడవ జరుగుతోంది మార్గాన్ని భరత్ని అసెంబ్లీలోకి దించుతారని ఇంకొకరిని పార్లమెంట్కి పంపిస్తారని ఇక్కడ గోదావరి జిల్లా నుంచి ఒకరిని తీసుకెళ్ళి వేరే చోట వేస్తారని అక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీటు దక్కదు అనుకున్న వాళ్ళైతే పెద్ద ఎత్తున అసంతృప్తితో కొతకతలాడిపోతున్న నేపథ్యంలో దాన్ని చల్లార్చేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం వైసీపీ చేస్తోంది అందుట్లో భాగంగానే తాజాగా బెంగళూరులో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగిందట ఆ మీటింగ్లో ఈ అసంతృప్తి బ్యాచ్ కానివ్వండి సీట్లు దక్కిన వాళ్ళు కానివ్వండి ఇక ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒక నలభై మంది వరకు అటెండ్ అయ్యారట ఈ నలభై మందితో క్లియర్గా వన్ టు వన్ మాట్లాడి ఏమండి ఈసారి మీకు సీట్ రాదండి ఈసారి మీరు గెలవరండి ఈసారి ఇక్కడ పోటీ చేస్తే మీరు కష్టం అండి ఈసారి మీరు పెట్టుకోలేరండి ఈసారి మీకు ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి కాబట్టి మీరు వదులుకోండి ఇలా రకరకాలుగా ఈసారిలా ఈసారిలా ఈసారి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు చెప్తూ ఫైనల్గా అందరికీ సారీ ఇవ్వము అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో సైలెంట్గా విని కామ్గా వెళ్ళిపోతూ మహాప్రభు అలాగే మీ ఇష్టం అని అనుకుంటారేమో అనుకున్నటువంటి నేపథ్యంలో కాదు కూడదు ఠాట్ అని ఎదురు తిరిగారట బాబు మీరు మాకేదో సీట్ ఇవ్వని అంటున్నారు మా మీద అసంతృప్తి అంటున్నారు అసంతృప్తి మా మీద కాదు వ్యతిరేకత మా మీద కాదు మీద ముఖ్యమంత్రిని చూసి రేపు మాకు ఓట్లు అయిపోతే ఓట్లైపోవచ్చాము కానీ మా మీద అయితే ఎస్పెషల్లీ ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత ఏమీ లేదు ఒకవేళ మేము ఓడిపోయినా సరే ముఖ్యమంత్రి కారణంగా ఓడిపోతే ఓడిపోవచ్చామని చెప్పేసి మా తప్పైతే అయితే ఏమీ లేదు మేము ప్రజల్లో అంత ఇదైతే కాదు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున కొండబద్దలు కొట్టేశారట అయినా సరే మేము పార్టీ నుంచి బయటకు పెడదాం అనుకోవట్లేదు కానీ మీరు మాకు టికెట్ ఇవ్వకుండా తప్పు చేస్తే మాత్రం కావాలంటే రెబల్స్ అయినా సరే రెబల్స్గా బరిలోకి దిగుతాం రెబల్స్గా పోటీ చేస్తాం అని చెప్పేసి అల్టిమేటం కూడా కొంతమంది జారీ చేస్తారట ఫైనల్గా చెప్పేది ఏంటంటే వ్యతిరేకత మీ మీద ఉంది మా మీద లేదు అలా అని మీ వ్యతిరేకతను మా మీద ఉంది మమ్మల్ని సాగ్గా చూపించి మాకు టికెట్లు ఇవ్వమంటే ఊరుకునేది లేదు కావాలంటే రెబల్స్గా అయినా సరే బరిలోకి దిగుతాం మా అంతటి మేము బయటికి పోము మీరు టికెట్లు ఇవ్వలేదంటే తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి ఈ ఎన్నికలకు మేము ఎంత ఖర్చైనా పెట్టుకుంటాం ఏ రకంగా అయినా ఎన్నికలను ఎదుర్కొంటాం అలా అని చెప్పేసి మీ మీద వ్యతిరేకత మా మీద రుద్దే ప్రయత్నం చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పేసి కొండ కొట్టారట సరే ఇది మిథున్ రెడ్డి స్థాయిలో తేలేదు కాదు అని చెప్పేసి ఫైనల్గా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత అప్పుడు మొదలెట్టారు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిల్లటం ఒక్కొక్కరితో మాట్లాడటం ఈలోగానే మరికొన్ని వడపోతలు ముందుగానే సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే మిథున్ రెడ్డి వంటి వాళ్ళు ముందే కాసు కూర్చోవటం ఆయన ముందు ఈ విధంగా మాట్లాడండి ఈ విధంగా ప్రవర్తించండి అని చెప్పేసి ముందుగానే బ్రెయిన్ వాష్ చేసేయటం ఇలా ప్రస్తుతం జరుగుతుందట ఆ లెక్కలోకి వచ్చిన వాడి వసంత కృష్ణప్రసాద్ అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు సో విజయవాడలో చాలా సీట్లు గలంత కాబోతున్నాయి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ఇక ప్రతి జిల్లా ఆ జిల్లా ఈ జిల్లా అంతే ఆడలేదు ప్రస్తుతం మనకి ఉత్తరాంధ్ర నుంచి అయితే అంత పెద్ద ఎత్తున సమాచారం రావట్లేదు కానివ్వండి మిగిలిన ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క భాగవతం అయితే బయటపడిపోతుంది అసలు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు సొంత బంధమైనటువంటి బాలి నేను శ్రీనివాసరెడ్డికి కూడా ఈసారి కష్టమే ఆయన తిరుగుబాటు బాగుటే ఎగరవేసినా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అనేటటువంటి వాదన కూడా తెర మీదకి వస్తుంది సో మొత్తానికి ఆ లెక్కల్లోంచి ఆ వివరాల్లోంచి బయటకు వచ్చిందే ఈ నలభై అనే సంఖ్య నలభై మంది అనేటటువంటి విషయం సో ప్రస్తుతానికి నలభై రేపటి రోజున అది తగ్గొచ్చు పెరగొచ్చు మరి తగ్గటానికి ఆస్కారం ఉందా పెరగటానికి ఆస్కారం ఉందా అనేది అయితే మిగిలిన పార్టీల ప్లాన్ ఆఫ్ యాక్షన్ బట్టి మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఇవ్వగాలం కూడా పూర్తి కాబోతోంది పవన్ కళ్యాణ్ కూడా ఆ వేదికను పంచుకోబోతున్నాడు తొందరలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది అతి తొందరలోనే సీట్లు కూడా పంచుకోబోతున్నారు కాబట్టి ఇక్కడ అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరికీ బయట పార్టీల్లో అంటే జనసేన టీడీపీలో ఎంతవరకు అవకాశం ఉంటుంది ఎంతమందిని రాణిస్తారు ఎంతమందికి స్థానం దక్కొచ్చు ఆ గేట్లు ఎత్తితే ఎంతమంది బిలబిలా లోపలికి వచ్చేయడానికి అవకాశం ఉంది ఈ లెక్కలన్నీ బేరీజ్ వేసుకుంటే దక్కే అయితే ముందే జంప్ అవుతారు దక్కదు రేపు ప్రభుత్వం మారుతుంది అండ కావాలనుకున్న వాళ్ళైతే కాస్త లేటుగా పెడతారు చచ్చి చెడి ఏం జరిగినా సరే మనకు అక్కడ పొరపాటును కూడా ఆ యొక్క పార్టీ ఆఫీసుల గడపలకి ఛాయలకు కూడా రానివ్వరు అనుకున్న వాళ్ళు మాత్రం సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడే పడుంటారు ఆల్రెడీ జోగి రమేష్ వంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు నాకు సీట్ వస్తుందా రాదన్న సంగతి అయితే నాకు తెలియదు కానీ నాకు సీట్ ఇవ్వకపోయినా జగనన్న మాటలోనే నడుస్తాను జగనన్న బాటలోనే నడుస్తాను నేను పార్టీ కార్యకర్తగా అయినా ఉండిపోతాను ఆ జెండా మోస్తూనే బతుకుతాను తప్ప నేను కట్టు దాటను గీత దాటనని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్తాను సో ఎందుకంటే జనసేనలో కానివ్వండి తెలుగుదేశం పార్టీలో కానివ్వండి ఆయనకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు వాళ్ళు తీసుకునేటటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఫైనల్గా ఈ డైలాగులు కొడుతూ ఉన్నారు అదే ఒకవేళ అక్కడ అవకాశం దొరుకుతుంది అనుకుంటే మాత్రం జంపయ్యే లిస్టు జాబితాలో ఇలాంటి వాళ్ళందరూ చాలామంది జాగ్రత్త అంబటి రాంబాబు వంటి వాళ్ళు కానివ్వండి రోజా వంటి వాళ్ళు కానివ్వండి కొడాల నాని వల్లభనేని వంశీ వంటి వాడు కానివ్వండి వీళ్ళకి మిగతా పార్టీలో స్థానం లేదు కదా కోర్స్ బీజేపీలో ఏమైనా దొరుకుతుందేమో కాంగ్రెస్ పార్టీలోకి వెడితే ఏమైనా అవకాశం ఉంటుందేమో తప్ప ఈ రెండు పార్టీల్లోకి అయితే ఛాన్స్ లేదు కాబట్టి ఆ బ్యాచ్ని మినహాయిస్తే సాధ్యమైనంత వరకు మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్తే టికెట్ దొరుకుతుంది లేదా కనీసం పార్టీలో స్థానం దొరుకుతుంది అన్న వాళ్ళైతే పెద్ద ఎత్తున రేపు బిలబిలామంటూ వెళ్ళేటటువంటి అవకాశం ఆస్కారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నేను చెప్పినట్టుగా నలభైతో ఆగుతుందా ఇంకా ఆస్తు తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అనేది అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే ఫుల్ పిక్చర్ మనకు క్లారిటీగా హెచ్డీ స్ప్రింట్ రూపంలో మనకు కనిపిస్తుంది కాబట్టి మరికొంతకాలం మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అప్పుడు మళ్ళీ ఎంతమంది వెళ్తారు ఎంతమంది వస్తారు ఏం జరగబోతుంది అనేది అయితే క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో మనం ఏం చెప్పినటువంటి ఈ వివరాలు ఈ బెంగళూరు సీక్రెట్ మీటింగు ఈ నలభై మంది అనేట అంశం వీటి మీద మీరేమనుకుంటున్నారు ఈ ఊహాగానాలు ఈ వార్తల మీద మీ స్పందన ఏంటి నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే